అపార కరుణోపేతం సద్గురు సర్వతోముఖం కైలాసవాసి దేవం శివానందముపాస్మహే ధర్మ ప్రేక్షకులకు చాతుర్మాస్య దీక్ష అంటే ఏమిటి ఈ చాతుర్మాస్యాలలో చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవి ఏవి వదిలిపెట్టాలి ఏవి ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం చాతుర్మాస్యము అనగా నాలుగు నెలలు ఇవి ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి అంటే ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు నెలలు ఇది చాతుర్మాస్య దీక్ష దీక్ష అనే శబ్దానికి ఏమిటంటే దీయతైహి శివజ్ఞానం క్షీయతే పాపపంజర భారతీయ సనాతన సంప్రదాయంలో మనము ఏదైనా దీక్ష తీసుకున్నట్లయితే ఆ దీక్ష వల్ల మనకు శివంకరమైన శుభప్రదమైన జ్ఞానము కలగాలి ఆ జ్ఞానం ఎలాంటిదై ఉండాలి శుభప్రదమైన ఉంటుంది నవరాత్ర దీక్ష ఉంటుంది కానీ అన్ని దీక్షలలో అతి పెద్దదైన దీక్ష చాతుర్మాస్య దీక్ష ఈ చాతుర్మాస్య దీక్ష ఆషాఢశుద్ధ ఏకాదశి అనగా ఇరవై మూడు ఏడు రెండు వేల పద్దెనిమిది మొదలయ్యి ఇరవై నవంబర్ రెండు వేల పద్దెనిమిది వరకు సాగే ఒక బృహత్తరమైన దీక్ష చాతుర్మాస్య దీక్ష ఈ చాతుర్మాస్య దీక్ష గురించి మనకు అష్టాదశ పురాణాలలో వరాహ పురాణం అనేది ఒకటి ఉంది మత్స్యపురాణము మార్కండేయ పురాణము భవిష్య పురాణము భాగవత పురాణము బ్రహ్మపురాణము బ్రహ్మాండ పురాణము బ్రహ్మవైవర్త పురాణము వరాహ వామన విష్ణు వాయు ఇలా గరుడ పురాణము పురాణము లింగ పురాణము పద్దెనిమిది పురాణాలు వ్యాసభగవానుడు మనకు అందించాడు అలాంటి వ్యాసభగవానుడు అందించినటువంటి పద్దెనిమిది పురాణాలలో వరాహ పురాణం ఒకటి ఈ వరాహ పురాణంలో ధరణీదేవి విష్ణుమూర్తి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు వీరిద్దరి సంభాషణలో చాతుర్మాస్యా దీక్ష వైభవాన్ని అద్భుతంగా వ్యాసుడు మనకు అందించాడు ఆ ధరణిదేవి అడిగిందట ఏమండి కలియుగంలో కొంతమంది మరుగుజ్జులై పుడతారు కొంతమంది వికలాంగులుగా పుడతారు కొంతమంది అల్పజీవులుగా పుడతారు కొంతమంది రోగ్రస్తులై పుడతారు మరి వీళ్ళందరూ క్షేమంగా ఉండాలి అంటే ఏమి చేయాలి అని ధరణీదేవి విష్ణుమూర్తిని ప్రార్థించిందట అప్పుడు విష్ణుమూర్తి చెప్పాడు చూడండి మన పురాణాలు మన సనాతన భారతీయ సంప్రదాయమంతా కూడా సామాజిక క్షేమాన్ని గురించి సామాజిక దృక్పథంతోనే వెలువడినాయి ఆ ధరణీదేవి అడిగినటువంటి ప్రశ్నకు విష్ణుమూర్తి ఏం చెప్పారంటే అస్థిప్రియతమో చాతురు చాతుర్మాస్యాభిధోమమా దానం వ్రతం జపో తత్రానం తగుణం స్మృతం మాసేషు అన్యేషు అన్యూకి క్రియతే మమతోషణం తనంత గుణితం చాతుర్మాశ్చే న సంశయ ఓ ధరణీదేవి మనకు పన్నెండు ఉన్నాయి కానీ ఈ పన్నెండు మాసాలలో నాలుగు మాసాలేవైతే ఉన్నాయో ఈ నాలుగు మాసాలు నాకు చాలా ఇష్టమైనవి ఏం చేయాలి ఈ నాలుగు మాసాలలో అంటే ఈ నాలుగు మాసాలలో వర్షాలు ఎక్కువగా పడతాయి ఋతు క్రమంలో ఇక్కడ కొంచెము వర్ష ఋతువు ప్రారంభమవుతుంది కావున మనం ఎండాకాలంలో చలికాలంలో కష్టపడి సంపాదించుకొని సంసారానికి కావలసినవన్నీ కూడా సమకూర్చుకుంటారు మరి ఈ నాలుగు మాసాలలో ఏం చేయాలి శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణు ప్రీతిగా ధ్యానం చేయాలి అలాగే విష్ణు ప్రీతిగా హోమం చేయాలి శ్రీ మహావిష్ణు ప్రీతి కొరకై చక్కగా యజ్ఞయాగాది కార్యక్రమాలు చేయాలి శ్రీ మహావిష్ణు ప్రీతి కొరకై దానాలు చేయాలి మన భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రతి వ్రతము ప్రతి హోమము ప్రతి కార్యక్రమం ఏది చేసినా దానానికి అనుగుణంగా ఉంటుంది త్యాగే నైకే అమృతత్వమా అమృతత్వమా నశు అంటారు త్యాగే నైకేన త్యాగబుద్ధితో ఉండాలి కాబట్టి ఈ నాలుగు నెలలు కాస్త ఏదైనా దానం చేస్తూ ఉండాలి మరి ఈ నాలుగు నెలలు ఎలా ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏం చేయాలి పన్నెండు మాసాలలో ఎనిమిది మాసాలు మన జీవనం కోసము మన కుటుంబం కోసము మన భార్యా పిల్లల కోసము కష్టపడినా సంపాదించిన ఇక్కడ ఈ నాలుగు మాసాలలో భగవత్ ప్రీత్యర్థము నాలుగు మాసాలు చక్కగా జపము హోమము దానము ఇవి చేయాలి చేసినట్లు ఏమవుతుంది అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా సమాజంలో ఎవరైతే అల్పాయుష్యంతో ఉంటారో ఎవరైతే మరుగుజ్జులై ఉంటారో ఎవరైతే వికలాంగులై ఉంటారో ఎవరైతే అల్పజీవులైతే ఉంటారో వాళ్ళందరి క్షేమం కోసము చక్కగా జీవితాన్ని గడుపుతున్నవారు ఆధ్యాత్మిక చింతనతో ఈ నాలుగు మాసాలు గడపాలి ఇది ఇప్పటి నుండి వస్తున్న సంప్రదాయం కాదు ఎప్పటి నుండో వస్తున్నటువంటి సనాతనమైన సంప్రదాయం వరాహపురాణంలో వరాహ అవతారంలో విష్ణుమూర్తి చెప్పాడు కానీ మనకు కూర్మపురాణంలో రామచంద్రస్వామి కూడా చాతుర్మాస్య దీక్ష చేసినట్టుగా కూర్మపురాణం చెబుతుంది పద్మపురాణం చెబుతుంది పద్మపురాణంలో శివగీత అనేది ఒకటి ఉంది ఆ శివగీతలో రామచంద్రస్వామి సీతా వియోగం జరిగిన తర్వాత ఆ సీతో సీతా వియోగాన్ని తట్టుకోలేక ఏం చేయాలో తోచక చిత్రకూట దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి వస్తూ ఉంటే అగస్త్య మహాముని దర్శనమిస్తాడు దర్శనమిచ్చిన తర్వాత నేనేం చేయాలి అని అడుగుతాడు అగస్త్యుడిని రామచంద్రస్వామి అప్పుడు అగస్త్య మహాముని రామచంద్రస్వామి వారికి పద్మపురాణంలో శివగీతలో ఉన్నటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తూ నీవు శివోపాసన చేయండి తద్వారా మీకు సీతా వియోగ దుఃఖము నుండి మీరు బయటపడతారు అని చెబుతాడు అగస్త్యుడి మాటలు విన్నటువంటి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి మాసమేకం ఫలాహార మాసం పర్ణాశనస్త మాసమేకం జలాహార మాసం చ పవనాశన ఈ నాలుగు నెలలు మీరు కేవలము గాలి మాత్రము పీల్చుకొని ఒక నెల ఒక నెల కేవలం ఆకులు అలములు తింటూ ఒక మాసము కేవలము నీరు మాత్రమే తీసుకొని ఉన్నట్లయితే శివానుగ్రహం కలుగుతుంది ఏవం మాస గత చతుష్టయం అంటారు ఈ రకంగా అగస్త్య మహామును ఉపదేశించినటువంటి ప్రకారంగా శ్రీరామచంద్రస్వామి కూడా చాతుర్మాస్య దీక్షను తీసుకొని చక్కగా శివానుగ్రహం కోసము ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో సఫలీకృతుడైనాడు శ్రీరామచంద్రస్వామి వారికి సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు ఈ రకంగా అనాదిగా వస్తున్నటువంటి ఈ చాతుర్మాస్య దీక్ష ఎవరు చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తే ఇప్పుడు కలియుగంలో అందరి క్షేమం కోసము యోగులు యతులు సన్యాసులు పీఠాధిపతులు అందరూ చేయవచ్చు మరి గృహస్థాశ్రమంలో భార్యా పిల్లలతో ఉన్నవారు చేయకూడదా అంటే వాళ్ళు కూడా చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు ఇక్కడ వర్ణముతో పనిలేదు ఇక్కడ వయస్సుతో పనిలేదు ఇక్కడ గృహస్థాశ్రమమా బ్రహ్మచర్యాశ్రమమా వానప్రస్థాశ్రమమా సన్యాసాశ్రమమా పనిలేదు ఏ ఆశ్రమంలో ఉన్నవాళ్ళైనా కూడా ఏ వర్ణం వారైనా కూడా ఈ చాతుర్మాస్య దీక్షను చేయవచ్చు ఈ చాతుర్మాస్య దీక్ష వల్ల ప్రయోజనమేమిటి అంటే చాతుర్మాస్త దీక్ష వల్ల శరీరము ఆరోగ్యంగా ఉంటుంది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది అయితే నియమాలేమిటి చాతుర్మాస్త దీక్షకు మొదటి మాసంలో ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు అని ఆలోచిస్తే ఈ ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి శ్రవణశుద్ధ ఏకాదశి వరకు ఒక వ్రతం ఏం వ్రతం అది వ్రతం అంటారు ఈ ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది మన పండగలన్నీ కూడా మన భారతీయ సనాతన సంప్రదాయంలో మనము చేస్తున్న మనం ఆచరిస్తున్నటువంటి పండగలు దివసాలు అన్నీ కూడా ఇవన్నీ కూడా సిద్ధాంత భాగానికి ముడిపడి ఉన్నాయి సూర్యుడి నడక ద్వారానే మనం ఆచరించాలి ఈ మాసంలోనే సూర్యుడు దక్షిణాభిముఖంగా ప్రయాణం చేస్తాడు దక్షిణ అయనం అయనం అంటే ఏంటి ప్రయాణం ఎలా పయనిస్తాడు దక్షిణముఖంగా ప్రయాణిస్తాడు పయనిస్తాడు కాబట్టి ఈ సంవత్సరము ఈ ఆషాఢ మాసంలో పదిహేడవ తేదీ అనగా మంగళవారం ఉదయము పది గంటల తొమ్మిది నిమిషములకు కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించాడు తద్వారా దక్షిణాయనం ప్రారంభమైంది ఈ దక్షిణాయనం ప్రారంభమైనప్పటి నుండి నాలుగు మాసాలు ఏకాదశి నుండి నాలుగు మాసాలు చాతుర్మాస దీక్ష తీసుకోవాలి అయితే మొదటి మాసంలో ఏవి వదిలిపెట్టాలి ఏవి తీసుకోకూడదు అంటే శాఖవర్జ్యం అంటారు ప్రతిదానికి సంకల్పం చేసుకోవాలి సంకల్పేన వినాకర్మ ఎత్కిత్ క్రియతే నరహ తస్య ధర్మస్య అర్ధక్షయో భవేత్ నేను చాతుర్మాస దీక్ష స్వీకరించాను ఈ రోజు నుండి శ్రవణశుద్ధ ఏకాదశి వరకు కాయగూరలు ముట్టుకోను ఎందుకండి దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఎందుకంటే వర్షాలు పడడం ప్రారంభమవుతాయి ఈ మాసంలోనే వర్షాలు పడితే భూమిలో ఉన్నటువంటి వేడి పైకొస్తుంది కాబట్టి ఈ మాసములో పండినటువంటి కూరగాయలు తింటే ఉష్ణోగ్రత పెరుగుతుంది కాబట్టి శరీరానికి ఉష్ణము కలిగించే గుణము వస్తుంది తద్వారా అనారోగ్యం పాలవుతాడు కాబట్టి ఈ మాసంలో శాకవర్జ్యం అంటే కూరగాయలు ముట్టుకోకూడదు అలాగే ఈ వర్షంలో కొత్తగా వచ్చిన కూరగాయలు పురుగు పుట్ర వగైరా ఉంటాయి కాబట్టి అవి కాస్త శరీరంలోకి వెళితే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ శరీరం ఈ ఈ ఆషాఢమాస మాస శుద్ధ ఏకాదశి నుండి శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు అంటారు కూరగాయలు తీసుకోకూడదు దీనికి సంకల్పం చెప్పి మహావిష్ణు ప్రీతి కొరకై చక్కగా ఆ ధరణీదేవి విష్ణుమూర్తిని అడిగితే విష్ణుమూర్తి ఈ రకంగా నన్ను ఈ నాలుగు మాసాలు ఎవరైతే జపముతో హోమముతో దానముతో స్నానముతో నన్ను చేస్తూ నా నామ సంకీర్తనం చేస్తూ ఎవరైతే సంతుష్టాంతరంగులవుతారో నేను సంతుష్టాంగా సంతుష్టాంతరంగు అవుతాను పైగా సమాజంలో అనారోగ్యముతో బాధపడేవారు అల్పజీవులు వీళ్ళందరి క్షేమం కోరుతూ నీకు చెప్పాను అని విష్ణుమూర్తి వరాహపురాణంలో వివరించాడు ధరణీదేవితో ఇలా ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి శ్రవణశుద్ధ ఏకాదశి వరకు శాకవర్జం బాగుంది తర్వాత శ్రవణశుద్ధ ఏకాదశి నుండి మళ్ళీ భాద్రపదశుద్ధ ఏకాదశి వరకు ఏ నియమం పాటించాలి అని అంటే దదివర్జ్యం అంటాడు అంటే నేను మొదటి నెలలో కూరగాయలు వదిలిపెట్టాను ఈ రెండవ నెలలో దధి అంటే పెరుగు వదిలిపెడుతున్నాను పెరుగులో ఏం గుణం ఉంటుంది కొవ్వు ఎక్కువ చేసే గుణం ఉంటుంది ఈ మాసంలో పెరుగు తింటే తొందరగా జీర్ణం కాదు తాను చేసే జపానికి హోమానికి తపస్సుకు ఆటంకం కలుగుతుంది కాబట్టి ఈ రెండవ మాసంలో పెరుగు వదిలిపెట్టినట్లయితే మజ్జిగ మాత్రము తీసుకున్నట్లయితే తొందరగా జీర్ణమవుతుంది ఎందుకంటే ఉత్తరాణంలో అద్భుతంగా అన్ని షడ్రుచులు బాగా తీసుకున్నాం సేవించాం కాబట్టి శరీరంలో అప్పటికే ఉష్ణోగ్రత పెరిగి ఉంది కాబట్టి తగ్గించుకోవాలంటే రెండవ మాసంలో రెండవ నెలలో దది అంటే ఈ పెరుగును వదిలేయమన్నాడు సంకల్పం చేసి బాగా ఉంది తర్వాత మూడవ మాసంలో అనగా భాద్రపద శుద్ధ ఏకాదశి నుండి శుద్ధ ఏకాదశి వరకు క్షీరవర్జనం అన్నాడు క్షీరం అంటే ఏంటి పాలు వదిలేయాలి అదేంటండి పాలు వదిలేస్తే ఎలా ఉంటాం ఏమి తీసుకోలేం కదా అంటే ఆ నెలలో మనము కనుక పాలు వదిలేస్తే మనము చేసే ఉపాసన ఉపాసన అంటే ఉపసమీపే నివాస దీక్షతో చేస్తున్నాం కదా మరి ఆ దీక్ష చేసినప్పుడు కొన్ని వస్తువులు దగ్గరికి రానియకుండా ఉంటే అకుంఠితంగా ఆ దీక్ష సాగుతుంది కాబట్టి క్షీరవర్జ్యం అన్నాడు పాలు వదిలేయాలి ఎందుకండి పాలు వదిలేయాలి అంటే అప్పుడు వర్షాలు పడ్డ తర్వాత భూమి వేడి మీద ఉంటుంది అప్పుడే కొత్త గడ్డి మొలకెత్తుతుంది ఆ కొత్త గడ్డి ఆవు సేవిస్తుంది పూర్వకాలంలో పాలు అంటే ఆవు పాలు మాత్రమే స్వీకరించేవారు ఇప్పుడు రకరకాల పాలు మనకు వస్తున్నాయి మనం తీసుకుంటున్నాము దానివల్ల అనర్థాలు జరుగుతున్నాయి అది వేరే విషయం కాబట్టి ఆ కొత్తగా భూమి మీద మొలిచిన గడ్డిని సేవించినటువంటి ఆవు పాలను మనకిస్తుంది ఆ ఆవు పాలు మనం తీసుకుంటే ఉష్ణం ప్రకోపిస్తుంది కాబట్టి మన దీక్ష మూడవ నెలలో క్షీరం బాగా తీసుకుంటే తప్పకుండా ఉష్ణం ప్రకోపించి భంగం కలుగుతుంది కాబట్టి సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే సులభంగా అరిగే పదార్థం తీసుకోవాలి కాబట్టి ఆ మాసంలో అనగా భాద్రపద శుద్ధ ఏకాదశి నుండి ఆశ్రయశుద్ధ ఏకాదశి వరకు పాలు వదిలేయమన్నాడు వదిలేస్తే దీక్ష అద్భుతంగా సాగుతుంది బాగా ఉంది ఇక నాలుగవ మాసంలో ఏం చేయాలి అంటే ద్విదళ వర్జనం అంటాడు ద్విదళం అంటే ఏంటి మనకేం చెబుతున్నాయి శాస్త్రాలు అంటే ద్విదళం అంటే పప్పు దినుసులు ఆశ్వయు శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చివరి నెల అంటే చాతుర్మాస్యములో నాలుగవ నెల అది చివరి మాసము ఆ మాసంలో ఏమి తీసుకోవాలి ఏమి తీసుకోకూడదు అంటే మొదటి మాసంలో వదిలిపెట్టినటువంటి కాయగూరలు ఏవైతే ఉన్నాయో కూరగాయలు అవి ఈ మాసంలో తీసుకొని పప్పు దినుసులు విసర్జించాలి అంటే వదిలేయాలి ఆ నెల అంతా కూడా పప్పు దినుసులు తీసుకోకూడదు ఎందుకు జీర్ణశక్తి అరుగుదల తక్కువగా ఉంటుంది ఋతువు మారుతుంది ఎప్పుడైతే సీజన్ మారుతుందో అప్పుడు శరీరంలో మార్పు తప్పకుండా ఉంటుంది అందుకే మన ప్రతి పూజ వెనకాల ప్రతి వ్రతం వెనకాల ప్రతి యజ్ఞ యాగాది కార్యక్రమం వెనకాల ఒక పరమార్థిక చింతన ఉంటుంది సమాజ శ్రేయస్సు కోరే మనం కార్యక్రమాలు ఆచరిస్తాం అందుకే సంక్రాంతి వచ్చిందనుకోండి సంక్రాంతి అద్భుతంగా చలికాలంలో వస్తుంది మంచి చలి ఉంటుంది అప్పుడు ఏం చేసుకోవాలి నువ్వులు తీసుకోవాలి కంబళం గొంగడి కప్పుకోవాలి మంట దగ్గర కూర్చోవాలి ఎందుకు శరీరంలో ఉష్ణతత్వం పెరగాలి కాబట్టి అప్పుడు ఆ వాతావరణానికి అనుకూలమైన పదార్థాలు తీసుకొని ఆ వాతావరణం అనుకూలమైనట్టుగా మెదలాలి మెదిలితే ఈ శరీరం అద్భుతంగా ఉంటుంది ఈ శరీరం ఎందుకోసం ఉంది దేవుడు ఆధ్యాత్మిక చింతన కోసం ఉంది పన్నెండు నెలలలో ఎనిమిది నెలలు కష్టపడి కుటుంబం కోసం కష్టపడితే ఈ నాలుగు నెలలు కనుక నా కోసం మీరు ఎవరైతే జపము హోమము దానము సంతర్పణ యాగము అన్నదానము ఎవరైతే చేస్తారో అనంత ఫలమష్ణుతే అంటాడు ఒకే మాట ఎంత ఫలితం అండి అనంత ఫలితం అనంతమం నా అంతం అంటే లెక్కలేనన్ని ఫలితాలు మీకు వస్తాయి సమాజము శ్రేయస్సుతో కలకలలాడుతూ ఉంటుంది కాబట్టి ఈ నాలుగవ మాసమైనటువంటి ఆశ్వయు శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఏం తీసుకోకూడదు అంటే పప్పు దినుసులు తీసుకోకూడదు అవి తొందరగా అరగవు ఎందుకంటే దీక్ష సమాప్తమయ్యేటువంటి నెల అది నాలుగవ నెల అప్పుడు భంగం కలిగిందనుకోండి ఈ మూడు నెలలు పడిన శ్రమంతా వృధా అవుతుంది కాబట్టి మనం ఏదైనా ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి తొందరగా అరిగే పదార్థము నీరసించిపోకుండా ఉండే పదార్థము తీసుకొని ఎక్కువగా తిన్నామనుకోండి ఆయాసం అవుతుంది త అసలే తినలేదనుకోండి నీరసంగా ఉంటుంది కాబట్టి అటు ఆయాసం లేకుండా ఇటు నీరసం కాకుండా ఉండాలి అంటే తొందరగా అరిగే పదార్థాలు ఉపవాసం ఉన్నప్పుడు దీక్షలో ఉన్నప్పుడు వ్రతాలు ఆచరించినప్పుడు యజ్ఞయాగాదులు ఉన్నప్పుడు అలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే వ్రతము సక్రమంగా సవ్యంగా భవ్యంగా నవ్యంగా దివ్యంగా సాగుతుంది శరీరము తేలి దైవానుగ్రహం యా విద్య సా విముక్తయే అన్నారు మనం ఎన్ని విద్యలు నేర్చినా ఎన్ని విద్యలు అధ్యయనం చేసినా దేనికోసము విముక్తి కోసం మోక్షము కోసం అంటే భగవంతుడిలో ఐక్యము కావడానికి చేసే ప్రయత్నాలలో భాగాలే ఇవన్నీ కాబట్టి ఆ నాలుగవ నెలలో చాతుర్మాస్యమైనటువంటి చివరి మాసంలో ఈ పప్పు దినుసులు తీసుకోకుండా అంతకుముందు మొదటి మాసంలో వదిలిపెట్టినటువంటి కూరగాయలు అవన్నీ తీసుకుంటూ ఈ దీక్ష సమాప్తం చేయాలి అలా సమాప్తం చేస్తే చిలుకు ద్వాదశి రోజు క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఆ రోజు దీక్ష సమాప్తం అవుతుంది కాబట్టి ఇలాంటి సనాతన భారతీయ సంప్రదాయంలో పుట్టి దీక్షలన్నీ కూడా స్వీకరిస్తున్నాం ఆచరిస్తూ ఆచరిస్తున్నాం కానీ అన్ని దీక్షల కంటే పరమోత్కృష్టమైనటువంటి దీక్ష ఏదైతే ఉందో అది చాతుర్మాస్య దీక్ష ఈ చాతుర్మాస్య దీక్షకు వర్ణముతో పనలేదు చాతుర్వర్ణ్యాల వాళ్ళు అందరూ చేయవచ్చు గృహస్థాశ్రమాలు ఆశ్రమంలో ఉన్నవాళ్ళు అంటే భార్యా పిల్లలతో కుటుంబంతో ఉన్నవాళ్ళు చేయవచ్చు బ్రహ్మచారి చేయవచ్చు వృద్ధులు చేయవచ్చు ముఖ్యంగా సన్యాసులు యోగులు ఎతులు పీఠాధిపతులు వృద్ధులు తప్పకుండా ఆచరించవలసినటువంటి దీక్ష ఏదైతే ఉందో అదే చాతుర్మాస్య దీక్ష ఇదంతా కూడా మన వ్యాస భగవానుడు మనకు వరణ వరాహ పురాణంలో అందించినటువంటి విషయాన్ని మీకు ప్రస్తావించాను శుభం భవతు సర్వత్ర సదాశివ కృపాబలాత్